ఆర్టీసీ ఛార్జీలు కోతపెట్టాయి. చిన్న సర్వీసులను పక్కన పెట్టినా లగ్జరీ, సెమీ లగ్జరీ గరుడ ప్రయాణికుల గోబా గుయ్యమనిపించింది. పెంచింది పైసల్లోనైనా సుదూర గమ్యస్థానాలకు చేరేసరికి సగటు ప్రయాణికుడి జేబు ఖాళీ అవడం మాత్రం ఖాయమనిపిస్తోంది. ఇవాళ అర్ధరాత్రి నుంచి కొత్త ధరలు అమల్లోకి రానున్నాయి. ప్రయాణికుడి జేబుకు చిల్లు పెట్టింది ఆర్టీసీ. పట్టింపు లేదంటూనే ఛార్జీల మోత మోగించింది. పల్లె వెలుపు విద్యార్థుల బస్సులకు కాస్త మినహాయింపించిన మిగిలిన లగ్జరీ, సూపర్ లగ్జరీ, గరుడ, ఎక్స్ప్రెస్ బస్సుల విషయంలో మాత్రం భారీగానే భారం మోపింది. ఆర్డినరీ బస్సుల్లో కిలోమీటర్ కు 4 పైసలు పెరగగా ఎక్స్ప్రెస్ లో 8 పైసలు, బీరస్ లో 10 పైసలు పెరిగింది. ఇక సూపర్ లగ్జరీలో కిలోమీటర్ కు 12 పైసల భారం పడింది. ఇక గరుడ సర్వీస్ లో కిలోమీటర్ కు 15 పైసలు పెంచారు. అలాగే ఘాట్ రోడ్డుల్లో తిరిగే బస్సుల్లో కిలోమీటర్ కు 16 పైసలు పెంచారు. మెట్రో సిటీల్లో మాత్రం 5 స్టేజీల వరకు ఎలాంటి పెంపు లేదు. ఆ తర్వాత స్టేజీ నుంచి 2 రూపాయలు పెరుగుతుంది. ఆర్టీసీ ఛార్జీల పెంపు తక్కువ దూరాలకు అంతంత మాత్రంగానే ఉన్నా దూర ప్రాంత ప్రయాణం భారమే అయింది. 100 కిలోమీటర్ల పైబడి ప్రయాణించాలంటే గతంలో కంటే మరో 20-30 రూపాయలు ఎక్కువగా సమర్పించుకోవాల్సింది. ఇదే తడవుగా అటు ప్రైవేట్ ట్రావెల్స్ సైతం ఛార్జీలు పెంచేస్తున్నాయి. ఇప్పటికీ ఆర్టీసీ ఛార్జీల కన్నా 100 నుంచి 150 రూపాయలు అదనంగా వసూలు చేస్తున్న ప్రైవేట్ సంస్థలు ఇప్పుడు 30 నుంచి 50 రూపాయలు పెంచే యోచనలో ఉన్నట్లు సమాచారం. మొత్తం మీద డీజిల్ ధర సామాన్యుడి నట్టి విరుస్తోంది. అటు రవాణా ఛార్జీలు కూడా పెరగడంతో నిత్యావసరాల ధరలకు కూడా రెక్కలొచ్చే అవకాశాలు లేకపోలేదు.